Namaste. Welcome to LRT News. Nenu Kalyani. Vartalo munduga headlines. Boinapalli Mandala Kendranto Patu Palu Gramallo Ghananga Dasara Vedukalu. Tadagonda Maji Sarpanch Bharta Akramala Nirasistu Gramastula Dharna. ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. హేమైన చెర్రీగా పేర్కొన్న ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. బోయినపల్లి మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుక. రామోజీపేట గ్రామంలో దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్. Rajanna Siricilla Jilla Boinapalli Mandala Kendranto Patu Aya Gramallo Dasara Vedukalanu Ghananga Jarupukunnaru. Devi Nimajjana Karyakramanni Atyanta Bhakti Shraddhalato Utsava Committee Sabhyulu Nirvahincharu. Ravanasurni Dahana Karyakramanni Veekshinchenduku Prajalu Adhika Sankhyalo Tarlivacharu. Boinapalli Mandala Kendranto Patu Aya Gramallo Dasara Vedukalu Angaranga Vaibhavanga Nirvahincharu. Isandarpanga, Aya Grama Sarpanchulu, Anni Erpatlu Chesar. Boinapalli Mandala Kendramlo, Devi Nimajjana Karyakramanni, Atyanta Vaibhavanga Nirvahinchi, Ravanasurula Dahana Karyakramanni Nirvahinchuga, Bhaktulu Adhika Sankhyalo Vachi Tilakincharu. Prati Samvatsaram Jammi Vedukalu, Sayantram Konasagatam, Anavaiti. Kaga ee Samvatsaram Corona Nepathyamlo, Udayame Jammi Karyakramanni, Sarpanchu Gunti Latasri Nirvahincharu. ఈసందర్భంగా డప్పు చప్పులతో దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకొచ్చి జమ్మి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరము ఒకరికొకరు జమ్మి పెట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బతుకమ్మ దసరా వేడుకలు విజయవంతం చేసినందుకు సర్పంచ్ లతశ్రీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి దేవి నవరాత్రోత్సవాలు బోయినపల్లి గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలందరూ స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ మా దేవి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదములు. ప్రతిరోజు యజ్ఞ యాగాదులు దేవి వద్ద జరుగుతున్నాయి. అదేవిధంగా దేవీమాత కృప బోయినపల్లి గ్రామంలో ఉండి గ్రామంలో పాడి పంటలు అందరూ ఆరోగ్యాలతో ఉండి స్వచ్ఛందంగా ఉండాలని ఆ దేవి కృప ఉండాలని మా ఉత్సవ కమిటీ తరఫున కోరుకుంటాం. దుర్గా మాతాకి జై! దుర్గా మాతాకి జై! రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా బతుకమ్మలను పేర్చి సాయంత్రము ఆలయ వీధుల్లో ఒక్కచోటకు తీసుకొచ్చి బతుకమ్మ పాటలు పాడి గౌరమ్మను సాగనంపారు. గ్రామ సర్పంచు బతుకమ్మ నిమజ్జనం చేసే చోట విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. అంత సింగర్ ఇంచా అంత మైక్
అప్పుడే వాడతాను ఐదు మనమైతే నిన్ను ఇయ్యాలో బోయినపల్లి మండలం తడగొండ మాజీ సర్పంచ్ భర్త అక్రమాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము తడగొండలో మాజీ సర్పంచ్ భర్త అక్రమాలు, తప్పుడు కేసులు, బెదిరింపులు, భూ కబ్జాలు చేస్తూ భయపెడుతున్నాడని పేర్కొంటూ గ్రామస్తులు తడగొండ బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. దాదాపు 2 గంటలకు పైగా చేయటంతో బోయినపల్లి గంగాధర వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. దసరా పండుగ రోజు వేముల సాయి తరుణ్ అనే వ్యక్తిపై మాజీ సర్పంచ్ భర్త అనుచరులు దాడి చేయగా కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ సమిష్టిగా తడగొండ ప్రధాన రహదారిపై బైఠాయించి మాజీ సర్పంచ్ భర్త కట్టా లచ్చయ్య, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ కట్టా లచ్చయ్య భార్య సర్పంచ్గా ఉన్న 5 ఏళ్ల కాలంలో తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లైంగిక దాడుల కేసులు నమోదు చేయించగా జైలు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మందిని బెదిరింపులకు గురి చేశారని వెంటనే అరెస్ట్ చేయాలని ధర్నా నిర్వహించగా పోలీసులు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని పట్టుబట్టారు. అతవార్చడానికి తను తన అనుచరులతో పక్క పకర్బందీ ప్లాన్ చేసి పక్క పకర్బందీతో ప్లాన్ చేసి నన్ను అతమార్చడానికి అండర్ అయిపోయిందని చెప్పేసి అని నేను యథావిధిగా ఆయన ఇలాంటి మనసులు ఎలాంటి కోపం లేకుండా నా జాబ్ ఏంటో నేను చేస్తూ నేను వెళ్తా ఉన్నా. నిన్న అనేది నా వేడుకలను నన్ను ఖచ్చితంగా ప్లాన్ వేసి అతమార్చడానికి చూసింది కాబట్టి అతని ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకొని భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ తాగుడుకు బానిసై వాళ్ళ తల్లిదండ్రులను కూడా కొడుతున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి విధానం కాదు, ఇది సొసైటీకి మంచిది కాదు, కుటుంబాలకు మంచిది కాదు. ఇలాంటి విధానంలో పోవడం వల్ల లాండ కట్టలచ్చయ్య అనేటువంటి వ్యక్తులు ఈ యువతనే కాదు ఫైనాన్షియల్గా అప్పులిచ్చి మన బాధపడ్డ బాధితులు ఉన్నారు, భూమి యొక్క బాధితులు ఉన్నారు, రకరకాల బాధితులు ఉన్నారు. రోగాలు ఇక్కడ ఈ ఇప్పుడు ఈ మార్గంలో అప్పులు ఇచ్చిన వాళ్ళు అడిగేదన్నాడు మీకు చేజ్ చేస్తా అని చెప్పి చేజ్ చేస్తా అని చెప్తే జత ఎంత చేస్తా అంటే నేను చేజ్ చేస్తాను చెప్పి ఎన్ని 80 వేలు కట్ట కడతామా కట్టలచ్చే మాజీ సర్పంచ్ ఏమని అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పి ఏదైనా అడుగుతామని చెప్పి ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చారు కేసు పెట్టడాలు అది ఏదైనా చెప్పారు దసరా మళ్ళీ మధ్యలో కట్ట లచ్చే వాళ్ళ భార్య ఆయన అంటాడు మళ్ళీ తర్వాత వాళ్ళ భార్య మీద మీదకి వచ్చి మాట్లాడుతుంది అందులో ఒక వ్యక్తి అమ్ముకుంటే సేదివారి పల్లెలో మిస్టేక్ అయినందుకు ఇతని భార్య సర్పంచ్ అయినందుకు కట్టలచ్చి అయిన వ్యక్తి అతని భార్య సర్పంచ్ అయినందుకు అతని పదవిని అడ్డం పెట్టుకుని ఆ భూమిని అమ్మినోళ్లతో సేదివారి పల్లెలో మిస్టేక్ అయినందుకు దాని ద్వారా ఆయన ఆయన పదవితోని
తుంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. చేసుకొని మాకు అట్రా సీట్ పెట్టింది 18 రోజులు మేము జైలు ఉన్నాం. మా భూమి మాకు ఇప్పుడు కావాలి. మేము అన్నట్టు ఎంపీకి వెళ్ళాం. అది కొండగట్ల కాడ దావ చేసిన మా నాన్న నేను దుబాయ్ ఉంటే ఫోన్ చేసి చెప్పిండు. ఎందుకు ఇచ్చినామంటే పింఛన్ ఇప్పిస్తానని నాకు గొరెపిల్ల దాని తొలి సురువు చేసిండు. అది సుధా యాదికి లేదు ఆయనకు. గొరెపిల్ల తిన్నాడు, మా బాబు చనిపోయిండు. చనిపోయినాక మా భూమి దొంగ పట్ట చేసుకుంది. చేసుకుని ఇప్పుడు అట్రా సీట్ సుధా అది ఇంత ఏడుగురు పంది మేము చేయలేదు. ఎల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ హేయమైనటువంటి చర్య అని ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. ఎల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామంలోని దళిత ఆడబిడ్డలు బతుకమ్మ దసరా పురస్కరించుకుని రాత్రి 11 గంటల సమయంలో బతుకమ్మ ఆడుకుంటున్న సందర్భంలో వేరొక వర్గం వారు తీవ్రమైన పదజాలంతో దూషించటం, వారి ఇళ్లపై దాడి చేయటం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదమ్ముల్లా జీవించేవారు వారిని విడదీయటం అవివేకమని అన్నారు. రామోజీపేట పచ్చని చెట్ల మధ్య ఉన్నటువంటి ఊరన్నారు. గతంలో విగ్రహం గురించి సమస్య వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు యువకులు కొంతమంది ప్రోద్బలంతో కూర్చొని మాట్లాడటం జరిగిందని తెలిపారు. అక్కడ జ్యోతిరావు పూలి మరియు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ తీర్మానం నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇక్కడ ఉండే రెండు వర్గాల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి మరొక వర్గం పూనుకుందని అన్నారు. ఇలాంటి అనాగరికమైన చర్యకు పాల్పడినటువంటి వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఈ రోజున జిల్లా ఎస్పీతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి బాధితులను పరామర్శించడం జరిగిందని తెలిపారు. నష్టపోయిన కుటుంబాలని ఆదుకుంటామని హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు. తిరిగి గ్రామంలో ఐక్యతను విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఒక వర్గము, ముఖ్యంగా దళితులను జమ్మి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుపడి మీరు దళితులు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి కూడా అనాగరికమైనటువంటి అనవచితమైనటువంటి చర్యలు చేపట్టి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసినటువంటి అందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఎస్పీ గారు నేను ప్రొద్దుననే ఆ గ్రామానికి వెళ్ళి క్షేత్రస్థాయిలో కూడా ప్రతి ఇళ్లను పరిశీలించడం జరిగింది. ప్రతి బాధితులను కూడా కలుసుకొని వాళ్ళతో మాట్లాడడం జరిగినది. తప్పకుండా ఎవరైతే తీవ్రంగా నష్టపోయారో ఆ బాధిత కుటుంబాలను తప్పకుండా ఆదుకోనడంతో పాటు ఇట్లాంటి చర్యలను పునరావృతం కాకుండా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఎస్పీ గారికి కూడా కోరడం జరిగినది. వాళ్ళతో పిటిషన్ కూడా తీసుకోవడం జరిగినది. ఎందుకనంటే ఇట్లాంటివి అనేది సమాజానికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా ఇల్లంతకుంట మండలంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న ఘర్షణల మధ్యన చిన్న చిన్న జరగవచ్చు తప్ప భౌతికమైనటువంటి దాడులు, ఇళ్ల మీద దాడులు అనేటివి మన సంస్కృతి కాదు. ఇది మంచి చర్య కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా దోషులను చట్టపరంగా చాలా తీవ్రంగా శిక్షించే విధంగా మా వంతు కూడా సహాయ సంపూర్ణ సహకారాలు అందిస్తూ ఇక్కడ మధుకు వాళ్ళ నాన్నకిద్దరికి కొంత హెడ్ ఇంజరీస్ అయితే ఇప్పుడే వాళ్ళతో కూడా పరామర్శించడం జరిగింది. మేము పొద్దున్న గ్రామాలకు వెళ్ళి మళ్ళీ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటన జరగకుండా ఎస్పీ గారే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము గుండన్నపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా బతుకమ్మలను పేర్చి సాయంత్రం ఆలయ వీధుల్లో ఒక్కచోటకు తీసుకొచ్చి బతుకమ్మ పాటలు పాడి గౌరమ్మను సాగనంపారు. గ్రామ సర్పంచు కొప్పుల లక్ష్మి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కోవిడ్ 19 ప్రభావంతో మాస్కులు, శానిటైజర్లు వాడుతూ బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. గుణనపల్లి గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
రామోజీపేట గ్రామంలో దళితులపై దాడి చేసిన బీజేపీ గుండాలను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ సిఏటియు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళితులు అన్నందుకు దసరా రోజు అర్ధరాత్రి పూట అగ్రకులాలకు చెందిన బీజేపీ గుండాలు మూకుమ్మడిగా దళితవాడలకు వచ్చి ఇళ్లలోకి చొరబడి ఇంట్లో ఉన్న యువకులపై మహిళలను పశువులను కూడా వదిలిపెట్టకుండా అందరినీ విపరీతంగా కొట్టి దాడి చేయటాన్ని కేవీపీఎస్ సిఏటియు కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ సోమవారం సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. హాస్పిటల్లో తీవ్ర గాయాల పాలైన వారిని ప్రజా సంఘాల నాయకులు పరామర్శించి ఓదార్చారు. అనంతరం రామోజీపేట వెళ్లి ధ్వంసమైన ఇండ్లను సందర్శించారు. ఈ ధర్నాలో సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవల్లి నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నేరపు నర్సయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు మోరా అజయ్, అన్నల్దాస్ గణేష్, మిట్టపల్లి రాజమౌళి, గుండూరు రమేష్, సూరం పద్మ, కేవీపీఎస్ నాయకులు చంద్రకాంత్, గడ్డం ఐలయ్య, ఎనగంటి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. దీన్ని మేమందరం ఖండిస్తా ఉన్నాం. వెంటనే వారిని శిక్షించాలి, దళితులకు న్యాయం చేయాలి. ఇక్కడ ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స పొందడం వల్ల సరైన వైద్యం అందించాలి. అదేవిధంగా వాళ్ళ ఎవరైతే 70 మంది వచ్చిందో వాళ్ళని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేకుంటే పెద్ద ఎత్తున ఈ సందర్భంగా చేయకుంటే వారిపై కఠినంగా శిక్ష చేయకుంటే మేము మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారం అయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.